Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Amuguru Chandrababu ko andaga untara, hand istara. ఏపీలో రాజకీయాలని కీలక మలుపు తిప్పిన చరిత్ర 2019 ఎన్నికలది. అప్పటి వరకు ఏ ఎన్నికలు వచ్చినా అప్పటి రాజకీయం అప్పటి వరకే ఉండేది. ఆ తర్వాత ఎవరి వ్యాపారాలు వారివి, ఎవరి రాజకీయాలు వారివి అన్నట్లే పరిస్థితి ఉండేది. కానీ 2019 ఎన్నికలలో చోటు చేసుకున్న కొన్ని పరిణామాలు రాజకీయ పార్టీల అధినేతలే కాదు, వారికి అండగా నిలుస్తున్న వారి పరిస్థితులను కూడా తలక్రిందులు చేసేశాయి. ఇలా తనకు గతంలో అండగా నిలిచిన వారి సాయం మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈసారి అందబోతోందా లేదా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. 2019 ఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీగా సాగిన పోరు రాజకీయాల్లో కనీస అవగాహన కలిగిన వారెవరూ మర్చిపోలేరు. ముఖ్యంగా ఆ ఎన్నికలలో టీడీపీని ఓడించేందుకు వైసీపీ వేసిన ఎత్తుగడలు, వైసీపీని అధికారంలోకి రానివ్వకుండా చేసేందుకు చంద్రబాబు చేసిన వ్యూహరచన ఎవరూ మర్చిపోలేరు. ఈ క్రమంలో చాలా లెక్కలు తారుమారైపోయాయి. ముఖ్యంగా ఆ ఎన్నికలలో చంద్రబాబుకు అండగా ఓ ముగ్గురు మిత్రులు రంగంలోకి దిగారు. అందులో ఒకరు ఎప్పుడో రాజకీయాలు వదిలేసిన మాజీ ఎంపీ కాగా, మరొకరు చంద్రబాబు హయాంలో నిఘాధిపతిగా పనిచేసిన వ్యక్తి, మూడో వ్యక్తి ఓ పత్రికాధినేత. ఈ ముగ్గురు సొంత మనుషుల్లా మారిపోయి సాయం చేసిన చంద్రబాబు వ్యూహం తలక్రిందులైంది. గతంలో టీడీపీ తరఫున ఎన్నికల రాజకీయం నడిపించడంలో ఈ త్రయం కీలక పాత్ర పోషించింది. ముఖ్యంగా టికెట్ల ఎంపిక. మరోవైపు చంద్రబాబుకు గతంలో ఆర్థికంగా అండగా ఉన్నవారు కూడా జగన్ భయంతో మొహం చాటేస్తున్నారు. వీరు ఎన్నికల నాటికి ముందుకొచ్చే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో పాత మిత్రుల అండ కోసం ఎదురుచూస్తున్న చంద్రబాబుకు జగన్ భయంతో వారు ముందుకు వస్తారా రారా అన్న సందేహాలు తప్పడం లేదు. అయితే ఇదంతా సాధ్యం కావాలంటే మాత్రం చంద్రబాబుకు బీజేపీ అండ దొరకాల్సిందే. అప్పుడు మాత్రమే వీరంతా జగన్ భయాన్ని తట్టుకుని చంద్రబాబు వైపు మొగ్గే అవకాశం ఉంది. అందుకోసమే ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ మద్దతు సంపాదించాలనేది టీడీపీ అధినేత వ్యూహంగా కనిపిస్తోంది. బీజేపీ అండ దొరికితే మాత్రం వీరంతా దారిలోకి రావడంతో పాటు జగన్పై మానసికంగా కూడా పైచేయి సాధించేందుకు చంద్రబాబుకు వీలవుతుంది.